నువ్వు భార్గవి క్లియర్ గా ఉన్నారు కదా, మీ ఇద్దరు ఓకే కదా. మీ నాన్న గురించి ఆలోచించకు, నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచిద్దాం. ఆ భార్గవి రామ్మా. ఏమైందమ్మా? రెండు రోజుల నుంచి రాఘవ్ వాళ్ళ మనుషులు మా ఫ్యామిలీని టార్చర్ పెడుతున్నారు. ఏంటి టమాటాలు కేజీ 500? ఇది రాఘవన్న మీకు ఫిక్స్ చేసిన రేట్. రోడ్ నెంబర్ 12 కిలోమీటర్ 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలా? ఇది రాఘవన్న ఫిక్స్ చేసిన రేట్. మా ఇంటికి పవర్ వాటర్ అన్ని కట్ చేశారు. నాన్న కంప్లైంట్ ఇస్తే రాఘవ్ కి భయపడి ఎవరూ రియాక్ట్ కాలేదు. నిన్న రాఘవ్ తన మనుషులతో మా ఇంటికి వచ్చాడు. ఇదిగో నా మీద నువ్వు ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకో. నేను చెప్తా, ఆ రోజు నువ్వు అన్నను అవమానించావు, అందుకే మీ స్థలం కావాలనుకున్నావు. అర్థమైందా? అరిస్తే నాకు నచ్చదు. నీకు కావాల్సిన స్థలమేగా, నేను సంతకం పెడతాను. నువ్వు నాకు నచ్చావురా అన్నా, మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. నాకు తెలుసురా. ఎవట్రా నువ్వు? ఎవట్రా అన్న అడుగుతుంటా వినపడ్డాల్లా? వినపడ్డాల్లా? నిన్నేరా? నన్ను ఎప్పుడు కొట్టేది వీడన్న? వీడే ఎవడ్రాడు ఎవడ్రాడు నా మధుపై చేసింది. ఈ రోజు అడిచే కొట్టకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పండ్రా, ఎవడ్రా నా మధుపై చేసింది? అడొక్కడు చెయ్యకవాలరా. ఎవడ్రా నా మధుపై చేసింది? మా అన్న, మా రాఘవన్న. నేనే కొట్టాన్రా, ఈ చేస్తూనే కొట్టాన్రా. ఏంట్రా దాన్ని కొట్టినందుకే అంత రెచ్చిపోతున్నావు? చంపుతావా? చంపురా, చంపురా, చంపు. చంపరా, చంపరా, చంపు. కానీ ఎవరి కోసం చంపుతున్నావురా? కన్న తండ్రి అని కూడా చూడకుండా నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడే నీ కొడుకు. ఆడి కోసమా? నీకోసం ప్రాణాలిస్తాం అని చావుభయంతో నిన్ను ఒంటరిగా వదిలేసి పారిపోయారే నీ గూండాలు, వాళ్ళ కోసమా? నువ్వు కాదనుకుంటే తీసి అవతలు పాడేసి నీ పార్టీ కోసమా? ఎవరి కోసం రా? ఇద్దరం పోతాం కానీ నీ దిక్కు మాల్చావద్ది, అదే నాది. నన్ను కాదనుకున్న నా మధు కూడా నేను పోయానని తెలిసిన వెంటనే అన్ని మర్చిపోయి నా కోసం ఏడుస్తుంది. అంటే నాకంటూ ఒకరున్నారు, నా జీవితానికి చాలరా. రే కాల్చరా, కాల్చు, కాల్చరా. ఈ స్థలం నా దగ్గర ఉండటం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, అదే నీ దగ్గర ఉంటే కొన్ని వందల మందికి ఉపయోగపడుతుంది. ఉంచండి, వాడు ఉన్నాడే, వాడు నా డబ్బుని, నా గర్వాన్ని, నన్ను ప్రేమతో కొట్టేస్తాడయ్యా. నా కోసం బతికే మా అమ్మని ఎన్నాళ్ళు దూరం చేసుకున్నాను రా, ఇక నుంచి మా అమ్మ
నాతోనే ఉంటుంది. చల్లగా ఉండు బాబు. మధు, నా కొడుకు పూర్తిగా మారిపోయాడమ్మా. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. దీనికి అంతటికి కారణం వెంకటేనమ్మా. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తానమ్మా. పదమ్మా. ఏంట్రా, పెద్ద కనకార్యం చేశాననుకుంటున్నావా? వాడు మారాడనుకుంటున్నావా? మారుడు. ఆవిడక్కడ సంతోషంగా ఉండదు. ఇక్కడ 4 రోజుల్లో పోయే ప్రాణాన్ని అక్కడ 2 రోజుల్లో పోయేలా చేశాం. లేదమ్మా, అతను చేసింది కరెక్టే. చివరి దశలో జానకమ్మని కొడుకు దగ్గరికి చేర్చి మంచి పని చేశాడు. అవునవును, చాలా మంచి పని చేశాడు. ఇతను చాలా గొప్పవాడు. సరిగ్గా కనుక్కొని చూడండి, వీడు చేసిన ఈ పని వెనక్కు కూడా ఏదో స్వార్థం ఉండే ఉంటుంది. లేదమ్మా, లేదు. నీకు తెలీదు, వెంకట్ చాలా మంచివాడు. ఆపండి అన్న, మీరే అన్ని తెలిసి మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీ అందరికన్నా వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడు క్షణాల్లో మనుషులకి దగ్గర అవ్వగలడు, మాటలతో మోసం చేయగలడు. వీడు నమ్మద్దు నాన్న. మధు, వెంకట్ చేసింది చిన్న పొరపాటు. పొరపాట? నీ ప్రేమ చెడగొట్టాడక్క. అయినా ఏంటి, అందరూ అన్ని మర్చిపోయారా? నీ కోపానికి అర్థం ఉందమ్మా. నువ్వెక్కడ తనకి దూరం అయిపోతావు అనే భయంతో అలా చేశాడు. అదే అదే, తన ప్రేమ తన సంతోషం అదే అతనికి ముఖ్యం. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా అతనికి అనవసరం. అసలు ఇలాంటి వాడిని. ఒక్క నిమిషం మధు, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమే. నేనెప్పుడు ఈ మనసు, ప్రేమ వీటికి వాల్యూ ఇచ్చేవాడిని కాదు, పెద్దగా పట్టించుకునేవాడిని కాదు కూడా. ఎందుకంటే నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. కానీ ఫస్ట్ టైం నేను చూశాను, చూసావా? ఆ రోజు తెలుసుకున్నాను మధు, ప్రేమ అంటే ఏంటో. జీవితంలో నువ్వు నాకు కావాలనుకున్నాను. దానికోసం ఎన్నో తప్పులు చేసుంటాను, ఎంతో మందిని బాధ పెట్టుంటాను. అందరూ అంటారు మధు, లవ్లో పడితే పేరెంట్స్ని పట్టించుకోరని, కెరీర్స్ వదిలేస్తారని, టైం వేస్ట్ చేస్తారని. కానీ నిన్ను లవ్ చేయడం వల్ల నాకు ఇవన్నీ దక్కే. నేనెప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాడిని కాదు, కానీ ఒక్కసారి నువ్వు వచ్చేలావా? ఆ తర్వాత నుంచి నేను రోజు వెళ్ళడం మొదలుపెట్టా, ఎందుకంటే నీకు చెప్పింది అబద్ధం కాకూడదని. ఇది చూసి మా ఇంట్లో వాళ్ళు నేను మారిపోయాను అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి తెలియదు మధు, దానికి కారణం నువ్వని. ఇక్కడ ఈరోజు ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళు ఎవరికి తెలియదు మధు, దానికి కారణం నువ్వని. మధు, ఈరోజు నా మాట, నేను అంతా నీకు ఒక అబద్ధంగా అనిపించవచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఐ ఆల్వేస్ లవ్ యూ. మధు, ఇక్కడ ఈరోజు ఇంతమంది ముందర నన్ను క్షమించమని అడుగుతున్నాను. I'm sorry, Madhu. I'm sorry. I'm really sorry. Please, Madhu. నేను చేసిన ఏదో పనులన్నీ నీకు చెప్పాను కదా. అన్ని చెప్పావా? అన్ని చెప్పేశాను. అమ్మయ్యా, మళ్ళీ ఏమైంది? వాడెవడో ఇందు అక్కడి నుంచి నన్నే చూస్తున్నాడు. రేయ్, మీ ఎలారా? ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తున్నాను. నా పేరు కుటుంబరావు. అయితే ఏంటి? చూడు బ్రదర్, నీ పేరు వెంకట్. తెలిసిన వాళ్ళు వెంకట సత్యనారాయణ అంటారు, బాగా తెలిసిన వాళ్ళు వీర వెంకట సత్యనారాయణ అంటారు. మీ ఇంటి నెంబర్ 2 మీకున్నాడు ఒక అన్న, మీకు కామన్ గా ఓ బామ్మ, మీ అన్నకు ఓ ప్రైవేట్ వైఫ్, వాడికి ఓ సన్ను, వాడికి ఇంకా పెళ్లి కాలేదు. ఏ నీ విషయానికి వస్తే, నువ్వు ఇంట్లో లాస్ట్, ఝాన్సీ ఫస్ట్, భార్గవి నెక్స్ట్. మీ అందరికంటే మీ అమ్మ పెద్దది, మీ అమ్మ కంటే మీ నాన్న పెద్దోడు, వాళ్ళిద్దరి కంటే మీ బామ్మ పెద్దది. భార్గవి హస్బెండ్ రాజా, సింహం పెద్దలుడు. చూడు మధుమిత, మీ లవ్ సీక్రెట్ గా ఉంటేనే మీరు సేఫ్ గా ఉంటారు. చూడు మిస్టర్ కుటుంబరావు, నువ్వు ఎక్కడో ఉన్నావు. మేం ప్రేమ స్టేజ్ దాటేసి పెళ్లి వరకు వచ్చేసాం పెద్దల బ్లెస్సింగ్స్ తో. ఇప్పుడే నేను చేసిన ఏదో పనులని కూడా మధుకు చెప్పేశా. సో నువ్వేం పీకలేవు. చూడు బ్రదర్, నేను ఈ ప్రొఫెషన్లోకి నీ ఇన్స్పిరేషన్తోనే వచ్చానని చెప్తాను. ఇప్పుడే తను మళ్ళీ లైన్లోకి వచ్చింది, కొంప మునిగిపోతుంది. నీకేం కావాలో చెప్పు. పర్స్ తీ. పర్స్ ఏంటి అలా పెట్టావు ఫేస్ ఇవ్వు. అక్కడ చైన్ తీసుకో. చైన్? మధు, ఆ చైన్ తనకి ఇస్తావా? ఎందుకు?
పాపం చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. ఇతన్ని చూస్తుంటే ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టు లేదే. ఉన్నాడు ఉన్నాడు, అయినా అవన్నీ మనకెందుకు? నువ్వు చైన్ ఇచ్చే, చైన్ ఇచ్చే, మధ్యలో మనకు డిస్టర్బెన్స్ ఇచ్చేయచ్చు కదా. కుటుంబరావు కుటుంబరావు, నువ్వు బయలుదేరచ్చు. సారీ. దున్న పొత్తులో ఉన్నాడు, ఎదురే పని చేసుకుని బతకచ్చు కదా. వానేమో తడిసి కొడుకు పట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. ఎండేమో కళ్ళ జోడు పెట్టుకుంది, అంత కొత్తగుంది, ఎంతో వింతగుంది. పిడుగు పడినా తిరిగి చూడండి, ఇవ్వాలేంటో చూసి నవ్వింది.